ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम वैद्युल निर्लक्ष्यं मरोसारी बयटपडिंदि करीमनगर माता शिशु संरक्षण केंद्रंलो वैद्युल निर्लक्ष्यं बयटपडिन दृश्यालैते चूस्तुन्नाम ओकरिकि बदुलु मरोकरिकि आपरेशन चेयबोयारु बाधितुरालु गट्टिगा अरवडंतो अप्पटिके कोसेसिन पोट्ट भागानिकि कुट्लु वेशारु ओकरि केस शीट चदिवि मरोकरिकि ट्रीट्मेंट चेयडंतो इद्दरु शिशुवुलु उन्न गर्भिणिकि प्राणं मीदकोच्चिंदि करीमनगर जिल्ला वीणवंक मंडलं नरसिंगापूर् ग्रामानिकि चेंदिन मालती 7 नेलल गर्भवती कडुपुलो नोप्पि रावडंतो माता शिशु संरक्षण केंद्रानिकि तीसुकुवच्चारु बंधुवुलु अक्कड स्कानिंग चेसि गर्भंलो इद्दरु शिशुवुलु उन्नारनि गुर्तिंचारु अंदुलो ओक्करे बतुकुतारनि ओकरिनि तीसि मरोकरिनि बतिकिस्तामनि चेप्पि आपरेशन थियेटर्कु तीसुकुवेळ्ळारु अयिते पक्कने इंको पेशेंट केस शीट चदिविन डाक्टर मालती अनुकुनि आमेकु आपरेशन चेयबोयारु अयिते आमे गट्टिगा अरवडंतो असलु विषयं तेलुसुकुन्न डाक्टर आमेकु कुट्लु वेशारु लेकपोते पेद्द प्रमादं जरिगेदि इद्दरु कवललकु तल्लि प्राणानिके प्रमादं जरिगेदि मालती वेंटने तेरुकोनि अरवडंतो तल्लि बिड्डलु बतिकारु डाक्टर्ल निर्लक्ष्यंपै बाधितुरालु मालती भर्त सर्वोत्तम रेड्डि आस्पत्रि सूपरिंटेंडेंट्कु फिर्यादु चेशारु సర్వీక్స్ స్టిచెస్ వేస్తానని అడ్మిట్ ఉంచుకున్నారు 5 డేస్ మండే మార్నింగ్ వేస్తానని అన్నారు మండే మార్నింగ్ ఓటికి రెడీ అయిన తర్వాత కేసిడ్ తీసుకున్నారు చూసింది ఒక మేడం ఆమె ఇంకొక అక్కడ ఉన్న అటెండర్కి చెప్పి ఈ అమ్మాయిని రెడీ చేయండి స్టిచెస్ వేద్దామని చెప్పింది చెప్పేసరికి వాళ్ళు తీసుకెళ్ళి రెడీ చేసి బెడ్ మీద పడుకోబెట్టి మత్ ఇంజెక్షన్ వేశారు ఇంకో ఇంకో మేడం వేరే రూమ్ నుండి వచ్చి కేసిడ్ చూడకుండా డైరెక్ట్ కడుపుకి జెల్ పోసి కట్ చేసింది అంటే నాకు అప్పటికి మత్తు రాలేదు కనబడుతుంది మేడం నాకు ఆపరేషన్ కాదు స్టిచెస్ చేస్తారన్నారు సర్వీక్స్ కని చెప్పేసిన చెప్పేసిన తర్వాత వెంటనే ఆపేసి పెద్ద మేడం వాళ్ళని వాళ్ళని వీళ్ళని పిలిచింది అందరు డిస్కస్ చేసుకున్నారు ఐదారుగురు వచ్చిండ్రు స్టిచెస్ చేసిండ్రు ఇక స్టిచ్ చేసేసి మళ్ళీ సర్వీక్స్ కూడా స్టిచ్ చేసి బయటికి పంపించేసిండ్రు పంపించేసి అక్కడ సైడ్కి పెట్టేసిండ్రు స్ట్రెచర్ ఫ్లూయిడ్ పెట్టిండ్రు ఇక మా వాళ్ళని పిలవమంటే పిలుస్తలేరు ఏం కాదమ్మా అట్లనే కొన్ని కేసులు అట్లనే జరుగుతాయని చెప్పేసిండ్రు కింద మాకు బ్లీడింగ్ అవుతుంది తెలియకుండా తెలుస్తలేదని పైన కడ వేసినామని చెప్పిండ్రు కానీ అది రాంగ్ ఫస్టే పైననే స్టిచ్ చేసిన తర్వాతనే మళ్ళీ కింద స్టిచ్ చేసిండ్రు కరీంనగర్ లో వైద్యుల నిర్వాకానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎంత దారుణం అంటే పవన్ ఒకరి ఆపరేషన్ మరొకరికి చేయబోయారు నిజంగా బాధి అంటే ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ స్పృహలో కనుక లేకపోయి ఉంటే వాస్తవానికి అప్పటికే ఆవిడకు మత్తుమంది ఇచ్చారు ఆపరేషన్ చేద్దామని కానీ కొద్దిగా ఆ ఆపరేషన్ కత్తితో ఆ పొట్ట భాగంలో పోయటంతోనే ఒక్కసారిగా ఆమెకు ఆ నొప్పి తెలియడంతో ఆమె కేకలు వేసింది దీంతో అసలు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ ఈమె కాదు మరొకరు అని చాలా లేట్ గా తెలుసుకున్నారు సో పేషెంట్ కేస్ స్టడీ ఒకరిది చదివి మరొకరికి ఆపరేషన్ చేయబోయారు సో లేకపోతే నిజంగా ఎందుకంటే పొట్ట భాగం ఆ మాలతి అనే పేషెంట్ కి లోపల అంటే గర్భంలో ఇద్దరు శిశువులు కవలలు ఉన్నారు అందులో ఒకరికి ప్రాబ్లం సో ఒకరిని బయటికి తీసివేసి గర్భ సంచికి కొట్లు వేయాల్సి ఉంటుంది కానీ అదే సమయంలో మరొకరికి ఆపరేషన్ చేసే సమయంలో ఇలా ఒకరికి చేయబోయి మరొకరికి చేశారు నిజంగా ఆ డాక్టర్లు ప్రెగ్నెన్సీ లేడీస్ విషయంలో ప్రెగ్నెన్సీ సమయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి కేస్ స్టడీస్ జాగ్రత్తగా ఫాలో అప్ కావాలి పేషెంట్ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా శిశువుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంత నిర్లక్ష్యం ఇంత ఒకరి కేస్ స్టడీ మరొకరికి అంటే ఆపరేషన్ చేయబోవడం అనేది నిజంగా దారుణం ఈ మత్తు ఇంజెక్షన్ కొంచెం కనుక ఎక్కి ఉంటే చాలా ప్రమాదకరం జరిగి ఉండేది ప్రెగ్నెన్సీ లేడీ అంటే ఆ మాలతి కూడా స్పృహలో కనుక లేకపోయి ఉంటే తల్లి బిడ్డలు ఇద్దరికి కూడా అత్యంత ప్రమాదం జరిగి ఉండేది సో బాధితురాలి భర్త సర్వోత్తమ్ రెడ్డి సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు సూపరింటెండెంట్ కూడా దీనిపైన విచారణ చేస్తున్నామని చెప్పారు పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్